సార్, ఇంకొక మెయిన్ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ 3.5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్కి అసలు ఇన్వెస్ట్మెంట్లే రాలేదు, ఎవరూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడలేదు, ఆంధ్రప్రదేశ్ అసలు అభివృద్ధే జరగలేదు అని ఒక పక్క విపక్షాలు విమర్శిస్తుంటే, డిపిఐఐటి వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 1 అని చెప్పి ఒక డేటా రిలీజ్ చేశారు. ఏది నిజమంటారు ఇందులో? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి సంస్థ అది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అంటారు దాన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే, వన్స్ ఇన్ ఎవ్రీ 3 మంత్స్ కూడాను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని అడుగుతారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కనుక పెట్టాలి అంటే పర్మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సరే, పివి నరసింహారావు గారు పుణ్యమా అని చెప్పి లిబరలైజేషన్ పాలసీ వచ్చింది, ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకునే పని లేదు గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రాసెస్లో. కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరకు ఉంటుంది. ఈ 3 నెలల పీరియడ్లో అంటే ఏంది, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ పీరియడ్లో మా రాష్ట్రానికి ఇంత 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 అమౌంట్ అనేటువంటిది భారతదేశంలో ఉండే ఇండస్ట్రీల దగ్గర ఇండస్ట్రియలిస్టులు పెట్టిన దగ్గర నుంచి వచ్చింది, విదేశాల నుంచి కూడా వచ్చింది అని 2 ఫిగర్లు ఇస్తారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి, అది మ్యాండేటరీ, ఇచ్చి తీరాలి. మరి ఆ పని ఎవరు చేస్తారా అంటే చీఫ్ సెక్రటరీ గారు పంపిస్తారు, లేదంటే ఫైనాన్స్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ ద్వారా డిఐపీపీకి పంపిస్తారు. అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఈ మిగిలినటువంటి వాళ్ళు చెప్పేది మొత్తం కూడాను పచ్చి అబద్ధాలు, దయచేసి నమ్మకండి, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే కరెక్ట్. డిఐపీపీ వాళ్ళు చేసే పని అదే. డిఐపీపీ అనేటువంటిది ఢిల్లీలో ఉంటుంది, అది ఢిల్లీలో ఉద్యోగ భవనం ఉంటుంది, ఆ ఉద్యోగ భవనంలో ఉంటుంది అన్నమాట. అది నేను కూడా చాలాసార్లు వెళ్ళాను అక్కడికి ఉద్యోగ భవన్కి. ఇంతకుముందు మనకి ఆ ఉద్యోగ భవన్లోనే నీలం సంజీవ్ రెడ్డి గారు మనవడు, డివి ప్రసాద్ అని ఐఏఎస్ ఆఫీసర్, కర్ణాటక క్యాడర్, ఆయన ఉండేవాడు. అట్లనే వేరే వాళ్ళు కూడా కొంతమంది ఉండేవాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్ కూడాను కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ చేసినటువంటి ఎస్కే సింగ్ ఆర్ ఎస్పీ సింగ్ ఏదో ఉండాలి ఆయన పేరు, ఆయన కూడా అక్కడే ఉండేవాడు, ఫ్రీక్వెంట్గా వెళ్తుండేవాడు. కాబట్టి నేను చూశానమ్మా, డిఐపీపీ అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది 100% పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా మీరు నమ్మాల్సిన పని లేదు, వాళ్ళు ఇచ్చారంటే అది కరెక్ట్. పాయింట్ నెంబర్ 1. దీనికి ఆర్బీఐతో ఏం సంబంధం ఉండదు. ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫారిన్ కరెన్సీ ఎంత వచ్చింది, అందులో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఎంత వచ్చింది అని ఆర్బీఐ వాళ్ళు చెప్తారు. ఆ ఫిగర్ కూడా కరెక్టే. ఇంక మిగిలిన చంద్రబాబు నాయుడు గారు, టీవీ 5 వాళ్ళు వీళ్ళు, ఈనాడు రామోజీరావు చెప్పే ఫిగర్లు మర్చిపోండి. మీరు ఏంటి తప్పుడు ఫిగర్లు అయ్యింది, కేవలం ఏదో బురద తల్లడానికి చేసే పని తప్ప ఇంకోటి కాదు. మరి ఆంధ్రప్రదేశ్లో అసలు ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందలేదా అంటే, ప్రత్యేక హోదా కనుక వచ్చినట్లయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. అది రాలేదు కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ తగ్గింది, పెట్టుబడి తగ్గింది. అంటే తగ్గింది అని ఎట్ట చెప్పగలుగుతాను నేను? ప్రత్యేక హోదా లాంటిది కనుక ఇచ్చినట్టయితే 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చేది అనుకుందాం. ఈ ప్రత్యేక హోదా అనేది రాలేదు కాబట్టి 50 రూపాయలే వచ్చింది. దాన్ని వీళ్ళు ఏం చెప్తారంటే, రావాల్సినంత రాలేదు, రావాల్సినంత రాలేదు, తగ్గిపోయింది తగ్గిపోయింది, అసలు ఇండస్ట్రీసే రాలేదంటారు. ఇండస్ట్రీస్ అనేది రాకుండానే నిన్నగాక మొన్న ఏటీసీ టైర్ కంపెనీ వచ్చిందా? ఇండస్ట్రీస్ అనేటువంటి లేకుండానే కియా మోటార్స్ వాళ్ళు ఎక్స్పాన్షన్ ఫేజ్ పెట్టారా? ఒక్క విశాఖపట్నం సిటీలోనే మెడికల్ ఫీల్డ్కి సంబంధించినవి అంటే ఏంటి, మాస్కులు, పైన టోపీలు, గ్లౌజులు, సిరంజెస్, మరి ట్యాబ్లెట్స్ పెట్టడానికి స్ట్రిప్లు వాడతారు చూసావా, అవి వయల్స్, బాటిల్స్ ఇలాంటి తయారు చేసే కంపెనీలు ఒక్క వైజాగ్లోనే ఇంచుమించుకు 200 కంపెనీలు ఉన్నాయి. మరి అదన్నీ ఇండస్ట్రీస్ కాదా? అవునా కదా. నిన్నగాక మొన్న జేఎస్డబ్ల్యూ వాళ్ళు కడప స్టీల్ ప్లాంట్ కోసం 8,000 కోట్ల రూపాయల పెట్టుబడి అని చెప్పినటువంటిది మరి ఇండస్ట్రీస్ వచ్చినట్టే కదా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు భారతదేశంలో ఫార్మాస్యూటికల్ రంగానికి బాగా అవకాశాలు ఉంటాయని చెప్పి రికగ్నైజ్ చేసి ఆంధ్రప్రదేశ్లో 1,000 కోట్ల రూపాయలు పెట్టి మేమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము, మీరు చోటు కనుక ఇచ్చినట్లయితే అని చెప్పారు. మరి అది ఇన్వెస్ట్మెంటేనా కదా? ఆ స్కీమ్ కనుక లాంచ్ కనుక అయితే 100 ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు వస్తాయి. ఆల్రెడీ వైజాగ్లో ర్యాంకి ఉందిగా, వైజాగ్కి విజయనగర్కి మధ్యలో చాలా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయిగా, దివి ల్యాబొరేటరీస్ వాళ్ళవి కూడా ఉన్నాయిగా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఉన్నాయిగా. మరి ఇవన్నీ ఇండస్ట్రీస్ కదా, ఇవన్నీ ఎక్స్పాండ్ కావడం లేదా? అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్, మరి ఇండస్ట్రియలైజేషన్ లేదు 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 అంటారేంటి? తప్పుడు ప్రచారాలయ్యా ఇవన్నీ. కియా మోటార్స్ వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోతుందంట, వెళ్ళిపోతుందంట అన్నాం, వెళ్ళిపోలేదుగా.
ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓ మేము ఇంకొక 3 లక్షల కార్లు కార్లు తయారు చేయడానికి అవసరమైనటువంటి ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కూడా పెడతామని చెప్పాడుగా. అయినా కానీ వీళ్ళు వెళ్ళిపోయింది అంటారు. లాస్ట్ టైం అమర్రాజా బ్యాటరీస్ కూడా అంతే. అమర్రాజా బ్యాటరీస్ అనేటువంటిది రామచంద్ర నాయుడు గారు అనే వ్యక్తి చాలా నిబద్ధత ఉన్నటువంటి మనిషి. ఆయన అడ్డగోలుగా పిచ్చి పిచ్చి ఆటలు వేస్తే ఊరుకోడు. అది లిథియం బ్యాటరీస్ అన్న అవి తయారు చేయడానికి కొంచెం పొల్యూషన్ ఉంటుంది, పొల్యూటెడ్ ఇండస్ట్రీ అది. వన్స్ ఇన్ ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి అక్కడ ఉండేటువంటి వాటర్ని దాన్ని బయటికి తీసి విత్ ఇన్ ద లిమిట్స్లో ఉందా లేదా చెక్ చేస్తుంటారు వాళ్ళు. అది ఎప్పుడన్నా ఏదైనా ఒకసారి ఏమైనా చేయలేదేమో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏదో గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, వాళ్ళు సమాధానం ఇచ్చారు. దాంతో ఏమైంది, అది అమర్రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయిందంటే అని ప్రచారం చేస్తారు. యాడికి వెళ్ళిపోతుంది. ఆ విషయం జరిగిన తర్వాత నేను ఆయన ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పాన్షన్ అనేది తెలంగాణలో పెట్టారు. కారణం ఏంటి, అక్కడ వాళ్ళకి ఇచ్చాం ఆల్రెడీ పెట్టాం కాబట్టి అని కేటీఆర్ అడిగిన దాని మూలకంగా వీళ్ళు ఇచ్చేయండి ఇన్సెంటివ్స్ని బట్టి ఇక్కడ పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రమేగా, అలా రామచంద్రనాయుడు గారు చిత్తూరు దగ్గర ఆయన అక్కడ పెట్టాడు, ముందు బాగానే ఉంటుంది. ఇప్పుడు మన గల్లా జయదేవ్ అనే ఆయన కృష్ణగారి అమ్మాయిని చేసుకున్నాడు, తెలంగాణలో పెట్టాడు, తప్పలేదుగా. అదేవిధంగా మహేంద్ర వాళ్ళు వస్తున్నారుగా, హోండా వాళ్ళు కూడా వస్తున్నారుగా, మోటార్ సైకిల్స్ అన్న అవి తయారు చేయడానికి. ఇవన్నీ కూడా మొదలుపెట్టిన తర్వాత 1 or 2 ఇయర్స్ పడుతుంది, ఇమీడియట్గా రావు. బట్ వచ్చేటువంటి మాట మటుకు వాస్తవం. డిఐపిపి వాళ్ళ మధ్య అక్కడ నేను ఒకసారి డేటా చూశాను. ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా 175,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తే అందులో 40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుండి పెట్టారట. మరి ఇండస్ట్రీస్ రావడం లేదు, ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు అని ఎట్టంటావు? తప్పుడు ప్రచారాలు కదా. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. నేను మీ టీవీ ద్వారా ఏం చేస్తున్నానంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్కి వెళ్ళి చూడండి, చదువుకున్నటువంటి వాళ్ళైతే. డిఐపిపి వాళ్ళ సైట్కి వెళ్ళి చూడండి, మీకు విషయాలు అనేవి తెలుస్తాయి. పత్రికల్లో న్యూస్ ఛానల్స్లో వచ్చే తప్పుడు ఇన్ఫర్మేషన్ మటుకు మీరు నమ్మి మీరు ఇంకొక 10 మందికి చెప్పి, ఆ 10 మంది 1000 మందికి చెప్పి, 1000 మంది 100,000 మందికి చెప్తే తర్వాత నేనేవాడు ఏమనుకుంటాడంటే, ఇంతమంది చెప్తున్నారు కదా ఇది నిజమే కదా అనుకుంటాడు. ఇవన్నీ కూడా 1-2 రోజులు వస్తాయి, దాని తర్వాత నుంచి కనుమరుగైపోతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అభివృద్ధి చెందడానికి అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం, అదే పెద్ద అదృష్టం. అర్బన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సింగపూర్ ఏంటి, సింగపూర్లో వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్లో 50% ఆఫ్ ది ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిన ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. షిప్పులు వస్తాయి, షిప్పులు పోతాయి. ప్రపంచంలో అందరూ తయారు చేసిన సరుకుల్ని సింగపూర్ దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందుకని ఏంది, లోడింగు అన్లోడింగు అదొక వ్యాపారం. ప్రపంచంలో ఉండేటువంటి చాలా షిప్పులు రిపేర్ చేయించుకోవడానికి, ఓవరాలింగ్ చేయించుకోవడానికి సింగపూర్ వస్తారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేయొచ్చు. ఎందుకంటే జపాన్ నుంచి కానీ, కొరియా నుంచి కానీ, చైనా నుంచి కానీ, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా, ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా, అమెరికా లాంటి కంట్రీస్కి వెళ్ళాలన్నా కానీ మార్గం ఏందంటే, హిందూ మహాసముద్రంలో నుంచి బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రం నుంచి వెళ్ళి పోవాలి. ఇంక వేరే మార్గం లేదు నీకు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కనుక ఒక మంచి 3-4 పోర్ట్స్ కనుక కడితే, షిప్పుల్ని రిపేర్ చేసుకునే ఫెసిలిటీస్ కనుక ప్రొవైడ్ చేస్తే బిజినెస్ డెవలప్ అవుద్దా లేదా, ఉద్యోగాలు వస్తాయా రావా? దానికోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని మళ్ళీ కొత్తగా 4 పోర్ట్స్ అన్నారు. ఎక్కడికి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ప్రత్యేక హోదా అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా దుగ్గరాజపట్నం పోర్టు అన్నారుగా, కానీ వాళ్ళ చట్టంలో ఎంత దరిద్రంగా రాశారంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, టెక్నో ఎకానమిక్ ఫీజబిలిటీ 6 నెలల లోపల చెయ్యండి. పదం కూడా ఏమి ఉపయోగించారనుకున్నావు, మే టెక్నో ఎకానమిక్ ఫీజబిలిటీ రిపోర్ట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పోర్ట్ మేబీ అండర్టేకన్. మేబీ అంటే పోయింది, ఇంక అక్కడే షల్లుకి మేకి చాలా తేడా ఉంటుంది. విభజన చట్టంలో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే, నువ్వు దుగ్గరాజపట్నం పోర్టు పెట్టవలసినదే, పోలవరం డ్యాము కట్టవలసినదే అని రాయాలి. అలా రాయకుండా లూజ్గా రాశారు. ఈ లూజ్గా రాసినటువంటి నాలాంటి వాడు కనుక పార్లమెంట్లో కనుక కూర్చుంటే ఎక్కడ గట్టిగా అడుగుతాడేమో, పదాలు మారుతుంటారా బాబు అని పేకలు అంటుకుపోతాయని తలుపులు మూసేసి మైకులు మీకేసి పో బిల్లు పాస్ అయిపోయింది పో అన్నారు. దాని గురించి ఇప్పుడు నాలాంటి వాడు కానీ చెప్తే అమ్మనా బూతులు పెట్టి కింద కామెంట్లు పెడతారు. ప్రజలు ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏమీ డోకా లేదు, మీలాంటి యంగ్స్టర్స్కి భవిష్యత్తు బాగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటి, ఎలా ఉండాలి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇండస్ట్రీ పెట్టుకోండి,
మీకు 10 రూపాయలు కరెంటు కాదు 7.5 రూపాయలకి ఇస్తా, లీటర్ నీళ్ళు అనేటువంటిది 10 రూపాయలకి ఇస్తా, మీకు అవసరమైతే కనుక సపరేట్గా 220 కేవీ లైన్ వేస్తా, లేదంటే మీరు సోలార్ పవర్తోటి మీ ఇండస్ట్రీని నడుపుకుంటారనే పని అయితే ఆ సోలార్ పవర్ తయారు చేసిన ప్లాంట్ పెట్టుకోవడానికి అయ్యే ఖర్చులో 50% నేనే భరాయిస్తా. మొట్టమొదటి 5 సంవత్సరాలు మీరు కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్లో 50% నేను భరాయిస్తా, నేను మీకు రీఇంబర్స్ చేస్తా. ఇంకొక 5 సంవత్సరాల పాటు 50% రీఇంబర్స్ చేస్తా. మీరు నాకు స్టేట్కి కట్టేటువంటి జిఎస్టీలో 50% మాత్రమే కట్టు. ఇలాంటి ఇండస్ట్రియల్ పాలసీ కనుక చేస్తే నాకు తెలిసి మహా అయితే సంవత్సరానికి ఒక 2-3 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ కాదు, కానీ దాని మూలకంగా వచ్చే ఇండస్ట్రీస్ మూలకంగా జిఎస్టీ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలోనే కాకుండా, అంటే అది ఎనీహో 5-6 సంవత్సరాలు రాదు తర్వాత నుంచి వస్తాయి, కానీ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. నువ్వు ఎంప్లాయీస్కి ఇచ్చే 2 జీతాల్లో వాడు సబ్బు మొక్క ఇగ్గు మొక్క టూత్పేస్ట్ కొనుక్కుంటే దాని మీద జిఎస్టీ వస్తుంది, వాడు ఇల్లు కట్టుకున్నా కానీ ఐరన్ స్టీల్ మీద నీకు జిఎస్టీ వస్తుంది, ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అందులోకి రావు. ఈ విధమైన పాలసీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ల్యాండేగా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దొనకొండ ఏరియా ఉందండి అశ్విన్ గారు, దొనకొండ ఏరియాలో 50-60 వేల ఎకరాలు అనేటువంటిది ఐడియల్గా ఉంది, అది పంటలు వేయడానికి పనికిరాదు, కొండలు గొట్టలు ఉన్నటువంటి ప్రాంతం, చౌడు భూమి. అలాంటి ప్రదేశంలో మీరు సంవత్సరానికి 10,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కింద కానీ డెవలప్ చేస్తే ప్రమాణం ఇండస్ట్రీస్ వస్తాయి. 10,000 ఎకరాలని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, 40% అనేది పోతుంది రోడ్లు వేయడానికి, దానికి దీనికి పోతుంది, ఇంకా 6,000 ఎకరాలు మిగులుతుంది. ఒక్కొక్క ఇండస్ట్రీకి మీకు ఒక 50 ఎకరాలు 60,000 ఎకరాలు అనేది ఎకరం 100,000 రూపాయలు ఇవ్వండి, కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేయండి ల్యాండు. నువ్వు 3 సంవత్సరాల లోపల ఇండస్ట్రీ పెట్టాలని కండిషన్ పెట్టండి, మరి పరిశ్రమలు వస్తాయా రావా? ఈ ల్యాండ్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇచ్చేటప్పుడు ఈ ల్యాండ్నే పెట్టి, అంటే ఇది 10 లక్షల రూపాయలు విలువ చేసే ల్యాండ్ నీకు 100,000 రూపాయలకే వచ్చిందిగా, బ్యాంకోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని వాల్యూ 10 లక్షలు కాబట్టి వాడు నీకు లోన్ ఇస్తాడు, నీ ఇండస్ట్రీ నడుస్తుంది, ఇది ఇన్సెంటివేనా కాదా? అలా చేయాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైన పాలసీ పెడతాడో 50% నేను ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ఇస్తానని మోడీ గారు సచ్చినట్టు కిందకి దిగి వచ్చి ఆయన కూడా చేయాల్సిందే పని. మోడీ గారి మీద ప్రెషర్ పెరుగుతుంది జగన్మోహన్ గారు, జగన్మోహన్ రెడ్డికి అది చేయడం అనేటువంటిది పెద్ద కష్టమైన పని కానే కాదు.